వార్తని వార్తగా రాయాలి, వక్రీకరించి రాయాల్సిన అవసరం లేదు. సాక్షి వాళ్ళ పెద్ద హైలైట్ చేసింది అంబేద్కర్ విగ్రహం మీద దాడి అన్నటువంటి పేరుతో ఓ భారీ కథనాన్ని అచ్చేసింది లేదా అచ్చోసింది అనాలేమో. రాజ్యాంగ రూపశిల్పిపై రాజోన్మాదం అంటూ అక్కడ విగ్రహ ధ్వంసానికి పూనుకున్నారు. ప్రజలు మీడియా అంబేద్కర్ ఆలోచన పనులు రావడంతో పరారయ్యారు. అధికారుల సమక్షంలోనే ఉన్మాదం చూపించారు. సుత్తులు ఇతర పరికరాలతో విగ్రహం మీద దాడి చేశారు. సామాజిక న్యాయ మహాశిల్పం బోర్డు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేరు ధ్వంసం, మీడియా సమాచారం ఇచ్చిన స్పందించిన సిపి, ప్రజాస్వామ్యం కూని అయిందంటూ ప్రజాస్వామ్యవాదులు మండిపాటు. ఖచ్చితంగా ఆ శిలాఫలకం ధ్వంసాన్ని కూడా నేను తప్పుపడతా. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి పేరుతో ఉన్నటువంటి స్టీల్ ప్లేట్ అట్లాగా ఉంటుంది తాపడం చేసి దాన్ని ధ్వంసం చేశారు. ఖచ్చితంగా అది సంస్కారహీనం, నీతి బాహ్యం, అరాచకం. అందులో ఓ పక్కన కమిషనర్ ఆఫీస్, ఇంకో పక్కన కలెక్టర్ ఆఫీస్, అన్నీ చుట్టూతానే ఉన్నాయి. పోలీస్ కమిషనర్ ఇంటికి ముందు ఉంటుంది, స్టేట్ గెస్ట్ హౌస్కి ఎదురు ఉంటుంది, గవర్నర్ బంగ్లా ఇటు పక్కన ఉంటుంది, ఇటు పక్కన మున్సిపల్ కమిషనర్ కలెక్టర్ల ఇల్లు ఉంటాయి. బందర్ రోడ్డు నగరపు నడిబొడ్డున జరిగిన ఒక అరాచకం ఎక్కడో తెలియక జరిగిందనుకోవడానికి వీల్లేదు. కరెంటు తీసేసి మరి ఇలాంటి నీచమైన చర్యకు పాల్పడంత అంటే రాజ్యాంగ వ్యవస్థలు నిద్రపోవడం అనేది సిగ్గులేనితనం, సిగ్గుమాలినతనం. ప్రభుత్వం చెయ్యదలుచుకుంటే చక్కగా ఓ చట్టం చేసి రాష్ట్రంలో తెలుగుదేశం లేదా ఎన్డీఏ కూటమి శిలాఫలకాలు తప్పించి ఇంకెవరు ఉండడానికి వీల్లేదు. ఒకవేళ ఈ ప్రభుత్వం మారితే ఈ శిలాఫలకాలను తీసేసి కొత్తగా వచ్చిన ప్రభుత్వం వాళ్ళ శిలాఫలకాలు వేసుకోవాలి, లేదా అసలు రాష్ట్రంలో ఎక్కడా శిలాఫలకాలు పెట్టడానికి వీల్లేదు. ఏ ప్రారంభోత్సవం దగ్గర ఎవరి పేరు ఉండడానికి వీల్లేదు. అందుకని మేము జగనీ కూడా తీసేస్తాం, రేపు మేము కూడా ఎక్కడ శిలాఫలకం పెట్టుకోమని చెప్పండి. సింపుల్ లాజిక్, చట్టం చేసేయండి, ఏ దరిద్రం లేదు, హ్యాపీగా జనం కూడా ఉంటారు. కానీ శిలాఫలకాల ధ్వంసం అనే ఒక దరిద్ర పని చేస్తున్నారు. అది ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం తప్పు, తెలుగుదేశం ఆలోచన ధోరణికి బ్యాడ్ అది. కానీ దాన్ని ప్రొజెక్ట్ చేసేటప్పుడు అంబేద్కర్ మీదనే దాడి, అంబేద్కర్ విగ్రహం మీదనే దాడి అన్నటువంటి దరిద్ర ప్రచారం ఇటు వీళ్ళు చేస్తున్నారు తప్పు. అది ఏది నిజమో అది రాయాలి కదా. ఈ అబద్ధ ప్రచారం ఎందుకు? ఇటు వీళ్ళు ఆ తప్పు చేస్తున్నారు, అదే తేడా.